భారత్ జోడో యాత్రకు సంబంధించి మరియు మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై స్పందించడానికి భారత్ జోడో యాత్ర కన్వీనర్ బలరాం నాయక్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురవి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు హర్కర వేణుగోపాలరావు గారు మహబూబ్నగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఉబైదుల్లా కోత్వాల్ గారు యూత్ కాంగ్రెస్ నాయకులు రామ్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దయాసాగర్రావు గారు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా మిత్రులారా, పోయిన నెల 23వ తారీఖు శ్రీ రాహుల్ గాంధీ గారు కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టే సందర్భంగా తెలంగాణ సమాజం అంతా వారికి తెలతెలవారుతుండగా సూర్యుడు ఏ విధంగా అయితే ఉదయిస్తూ ఈ సమాజానికి వెలుగును నింపుతాడో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అత్యంత అభద్రతా భావానికి లోనైతున్న తెలంగాణ సమాజానికి ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించడానికి రాహుల్ గాంధీ గారు ఉదయించే కిరణంలా తెలంగాణ గడ్డ మీద తెలంగాణ నేల మీద వారు అడుగుపెట్టడం జరిగింది. అక్కడి నుండి చారిత్రాత్మకమైన కట్టడం చార్మినార్ దగ్గర తెలంగాణ సమాజం సంపూర్ణంగా వారిని అక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకొని చారిత్రాత్మకమైన హైదరాబాదు నగరంలో రాహుల్ గాంధీ గారికి అందరూ కలిసి అఖండమైన స్వాగతం పలికి మేమంతా మీ వెనకాల ఉన్నాం, ఆ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చి మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టినరు, ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన శ్రీమతి సోనియా గాంధీ గారి కుమారుడుగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడుగా పార్లమెంట్ సభ్యుడుగా ఈ దేశ ప్రజల గొంతుకై తెలంగాణ నడిగడ్డ హైదరాబాదులో కదం తొక్కడానికి లక్షలాది మంది వారితో కలిసి నడిచిండ్రు. అక్కడి నుండి 7 తారీఖు సాయంత్రం జుక్కల్ నియోజకవర్గంలో మహారాష్ట్ర సరిహద్దుల్లో ఒక అద్భుతమైన వీడ్కోలు సమావేశాన్ని పెట్టి భావోద్వేగపూరితమైన సన్నివేశానికి తెలంగాణ సమాజం అంతా కూడా తెరలేపింది. మన బిడ్డ మనల్ని వీడిపోతున్నప్పుడు, మన బిడ్డ విశాల ప్రయోజనాల కోసం దేశంలో జరుగుతున్న అరాచకాలను, అన్యాయాలను, అవినీతి పరిపాలనను, రాచరిక పోకడలను నిలువరించడానికి, ఆ విధానాలపై పోరాటం చేయడానికి వారు కార్యోన్ముఖులై సాగుతున్నప్పుడు కుటుంబ సభ్యులుగా వారు విశాల ప్రయోజనాల దృష్ట్యా ఈ దేశంలో ఉన్న సమస్యల మీద భారతీయ జనతా పార్టీ
నరేంద్ర మోడీ అమిత్ షా గారు చేస్తున్న దాడుల మీద నిటారుగా నిలబడి కొట్లాడాలన్న ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు ముందుకు కదలడం జరిగింది. ఆ సందర్భంలో కూడా తెలంగాణ సమాజం అంతా వారికి అండగా నిలబడి కాగడాల ప్రదర్శనతో కాంతి రేఖలు నింపుతూ మహారాష్ట్ర గడ్డ మీద వారు కాల్పెట్టడం జరిగింది. వీటన్నింటి సందర్భంగా అపనమ్మకంతో అభద్రతాభావంతో ఇక మాకెవరూ లేరు, ఎవరు రారు, ఎవరిని నమ్ముకునే పరిస్థితులే లేవు అని తెలంగాణ సమాజమంతా భావిస్తున్నప్పుడు ఈ సమాజం కోసం, ఈ ప్రాంతం కోసం, ఈ ప్రజల కోసం 6 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల వరకు వివిధ వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పాదయాత్రలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా రాహుల్ గాంధీ గారు భరోసానిస్తూ ముందుకెళ్లడం జరిగింది. స్వతంత్ర భారతదేశంలో ఇంత అద్భుతమైన సన్నివేశం కానీ, ఇంత అద్భుతమైన సందర్భం కానీ ఎప్పుడు రాలే. ఎందుకు అంటే దేశమంతా 140 కోట్ల మంది ప్రజలు అభద్రతకు లోనవుతూ ఆందోళనకు గురవుతున్నప్పుడు ఒకే ఒక్క నాయకుడు రాచరికాలకు, ఈడీలకు, ఇన్కమ్ ట్యాక్స్లకు, సిబిఐలకు, అరాచక శక్తులకు వ్యతిరేకంగా తీవ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉన్నా కూడా లెక్క చేయకుండా ముందుకు రావడం అనేది చైతన్యవంతమైన భారతదేశంలో ఒక నూతన శకానికి తెరలేసింది. ఆనాడు రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా ఎవరు కొట్లాడే వాళ్ళు లేరు అని అనుకుంటున్న సందర్భంలో శాంతి కపోతమైన మహాత్మా గాంధీ గారు స్ఫూర్తినిచ్చి వాళ్లను ఈ దేశ సరిహద్దుల నుంచి తరిమి ఈ దేశ ప్రజలకు స్వతంత్రాన్ని సమకూర్చి ఆ పోరాటంలో వారు సమిదలై ఒక గొప్ప వ్యక్తిగా చరిత్రలో మిగిలినారు. మళ్ళీ 75 సంవత్సరాల స్వతంత్ర విజయోత్సవాలు జరుపుకున్న సందర్భంలో తిరిగి అదే రకమైన ప్రమాదానికి దేశము లోనవుతుంటే మళ్ళొక్కసారి రాహుల్ గాంధీ గారి పేరు మీద ఈరోజు ఈ సమాజానికి ఒక నమ్మకం, విశ్వాసం కల్పించడానికి వారు వచ్చినరో, వారికి అండగా నిలబడ్డ ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు హార్నిశలు కృషి చేసి అడుగడుగున హారతులిచ్చి అద్భుతమైన స్వాగతం పలికి భారతదేశంలో తెలంగాణ సమాజమంతా రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడ్డమని గొప్ప సందేశాన్ని అందించిన నా సహచరులకు, మిత్రులకు, సీనియర్ నాయకులకు, తెలంగాణ సమాజానికి, విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, రైతులకు, దళితులకు, గిరిజనులకు, మహిళలకు, మైనారిటీ సోదరులకు అందరికీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన సందర్భంలో శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో, రాహుల్ గాంధీ గారి అండతోని పిసిసి అధ్యక్షుడిగా ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి దేవుడు నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిండు. నేను అనుకుంటున్న మీడియా మిత్రుల సహకారంతో నా బాధ్యతను సంపూర్ణంగా నేను నిర్వహించినాను. ఏదైనా లోపాలు జరిగినా అనుకోకుండా జరిగినవే తప్ప చేయాలన్న ఉద్దేశంతో మా సహచరులు, అనుచరులు ఎవరు కూడా చేయలేదు. అందుకే ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా విజయవంతమైంది. ఈ విజయవంతమైన కార్యక్రమాన్ని ప్రపంచానికి తెలియజెప్పిన పాత్రికేయ మిత్రులకు కూడా
మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అయితే ఈ పోరాట స్ఫూర్తిని ఈ పాదయాత్ర కార్యాచరణ ప్రజలలో మమేకమై వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటూ దళితులకు గిరిజనులకు మైనారిటీలకు మహిళలకు విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు అమరవీరుల కుటుంబాలకు ఉద్యమకారులకు అందించవలసిన చేయితను కల్పించవలసిన భరోసను ముందుకు కొనసాగించాల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. రాహుల్ గాంధీ గారు కూడా వెళుతూ నాకు సిఎల్పి గారికి ఆ విషయాలను చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వివిధ రూపాలలో కార్యాచరణను రూపొందించుకొని తొందరలోనే ప్రజల దగ్గరికి వస్తాం, ప్రజలకు అండగా నిలబడతాం, ప్రజా సమస్యల మీద పోరాడతాం.